बिहार में जेल जैसे పట్టణ కౌన్సిలర్లు అందరూ కూడా 600 సమస్యల నాయకులు. ఈరోజు ఇంకా కార్యక్రమం అంటేనే ముఖ్యంగా అన్నం ఉపాధి కల్పిస్తున్న వ్యాపార దక్షకులు మీరు. నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ ను అత్యద్భుత సౌధంగా నిర్మించారు. అన్ని నాకు గొంతు పూడిపోయిన సోదరులారా, ప్రతి గడప గడప పెట్టాము మనం. ఈరోజు మాకు సోదరులారా ఈ యొక్క సన్మానం అయిన తర్వాత మన కాలనీ వస్తున్న అందరూ కూడా గజమానతో సత్కరిస్తారు. సోదరులారా పోయిన ముందు 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 వచ్చేసి గజమాల వేసిన తర్వాత ఈ సన్మాన పత్రి జరుగుతుంది. సోదరులారా గజమాల అయిన తర్వాత మన యొక్క నాయకులందరూ కూడా ఇందిరమ్మ నగరు పలుచిన ప్రాంత నాయకులందరూ కూడా సన్మానం చేయండి. బాబు మీరందరూ స్థానికులందరూ నాకు రాజకీయ భిక్ష పెట్టినామంటే మన శాసనసభ్యులు ఈరోజు మన రాజ్యసభ సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ గారిని సత్కరిస్తారు. సోదరులారా బాబు పూలకిరాడు అనండి పూలకిరీడు అదే పక్కన సోదరులారా బాబు ఈ సమాధానం ఎక్కడ పెట్టడమ్మా. రాజ్యసభ సభ్యులు వేమగండి ప్రభాకర్ గారు ఇక్కడ వాటర్ ప్లాంట్ పెడితే బాగుంటుందని ఈరోజు వాటర్ ప్లాంట్ ఇచ్చి ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు వేమగండి ప్రభాకర్ గారు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి తెలిపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
చాలా సంతోషం. ఈరోజు ముఖ్యంగా కావలి పట్టణంలో గంగాధర నగరు, తుఫాన్ నగరు, ఇందిరా కాలనీ 16వ వార్డు, ఇప్పుడు పెద్దగా కావచ్చు, అక్క పొడుచులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెబుతున్న నినాదం అది 2019లో మనమంతా కూడా చూడబోతున్నాం. జగనన్న గారికి ముఖ్యమంత్రిగా మనం అంతా కూడా చేసుకోబోతున్నాం. ఈరోజు జగనన్న చేస్తున్న పాదయాత్ర వల్ల చంద్రబాబుకి వణుకు పుడతా ఉంది. అందుకే ఈరోజు జగనన్న చెప్పిన నవరత్నాలు ఈరోజు దాన్ని కాపీ కొట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు నేను కూడా 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెబుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన భయం ఈరోజు పుట్టుకొచ్చిందో చూస్తా ఉన్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు, కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు. అదేవిధంగా విద్యార్థులు చదువుకునే దానికి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థులను చదువుకునే దానికి అవకాశం ఇచ్చాడు. ఆయన పెట్టే ఖర్చు చూస్తుంటే ఆయన సొంతంగా 10 ఫ్లాట్లు ఇక్కడ పెట్టుండొచ్చు. నేను ఎక్కడ పోయినా నేను చూసేది ఏంటంటే ప్రతి రూపాయి కూడా దీంట్లో లెక్కేసి ప్రజలకి పెట్టాలా అనే ఒక దీంట్లో ఉంటుంది నా భావన. బట్ ఇదంతా చూస్తుంటే ఎట్టుందంటే ఇంతకు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇదే దిశపై ప్లాంట్లు పెట్టుంటే ప్రతి ఒక్కరికి కామన్ మ్యాన్ పనికొచ్చుండేది కదా డబ్బు. వేరే విధంగా అనుకోవద్దు, ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా అది. కానీ నా సూచన ఉంటుంది, ఎందుకంటే నేను ఒక సీనియర్ పాలిటీషియన్ అయితే కాదు, కానీ మనం చెప్పగలిగింది అది. ఇంకోటి కూడా ఇక్కడ కావలిపట్నంలో ఇప్పుడే రామాయపట్నం గురించి ఇప్పుడే డిస్కషన్ వస్తే రామాయపట్నం మేజర్ పోర్ట్ గా ఢిల్లీలో రిప్రజెంట్ చేసి దాన్ని ఎట్లయినా తీసుకురావాలని ఒక దీన్ని కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు శంకుస్థాపన చేశారు కానీ అది మైనర్ పోర్ట్ గా దాన్ని తీర్చిదిద్దాలని చూస్తున్నాడు, అది కూడా చేయలేడు ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి. ఏదో ఫౌండేషన్ వేయాలని వేసినట్టున్నాడే గానీ అది చేసే కార్యక్రమం కాదు. మీ అందరికి కూడా తెలుసు ఆయన చేసేవి కూడా ఇవన్నీ గిమ్మిక్సే. అట్టే ఇప్పుడు ఇంకోటి కూడా ఫిషింగ్ హార్బరు, నేను ఇక్కడ జూవల్ దండ దగ్గర ప్రపోజల్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ లో పెట్టిస్తున్నా. అది ఫిషింగ్ హార్బర్ వచ్చే ఇక్కడ మత్స్యకారులకి చాలా మంచి కార్యక్రమం. ఇది ఎట్టుంటదంటే మత్స్యకారులందరూ దాదాపు మన బెల్ట్ 160 కిలోమీటర్లు మన కోస్టల్ బెల్ట్ మన నెల్లూరు జిల్లా తీసుకుంటే దీనికి ఫిషింగ్ హార్బర్ ఉంటే ముఖ్య మన ఫిషర్మెన్ కూడా దాదాపు 150 మంది ఓటర్లనండి పాపులేషన్ అనండి 150 మంది ఫిషర్మెన్స్ ఉన్నారు ఇక్కడ మన జిల్లాలో. సో వీళ్ళందరికి కూడా హార్బర్ గాని తీసుకొస్తే ఫిషింగ్ హార్బర్ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా మంచి ఇదవుద్ది. అది కూడా ప్రపోజల్ ఒకటి నేను ఢిల్లీలో ప్రయత్నిస్తున్నాను. అట్టే బోగోలు కూడా ల్యాండ్ దాదాపు రైల్వే ల్యాండ్ 1500 ఎకరాలు రైల్వే ల్యాండ్ ఉంది, దాన్ని కూడా ఏదో ఒక మంచి పరిశ్రమ తీసుకురావాలని రైల్వే మినిస్టర్ గారు రిప్రజెంట్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మన ఎమ్మెల్యే గారు ఇస్తా అన్నారు. అక్కడ కూడా ఏదన్నా ఒక మంచి రైల్వే ప్రాజెక్టు తీసుకొస్తే ఇక్కడ లోకల్ గా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ కూడా మంచిది, ప్లస్ మనం పార్టీ తరఫున మనం కూడా ఈ జిల్లాలో పవర్లు లేకపోయినా 3 నెలల్లో పవర్కి వస్తాం, కానీ ఈ 3 నెలల్లో కూడా మనం చేయగలిగి చేస్తాం అని చెప్పి నేను అందరికి కూడా చేస్తున్నాం. ఇవన్నీ మనం నేను కేంద్రంలో ఉన్నాను కాబట్టి చేయగలుగుతున్నాము. అంటే కేంద్రీయ విద్యాలయం కూడా ఇక్కడ కావలిది ఆల్రెడీ ప్రపోజల్ పెట్టున్నాను, అది కూడా కావలికి ఇస్తామని ఒప్పుకున్నారు. ల్యాండ్ డిస్ప్యూట్ కొంచెం ఉంది, అది కలెక్టర్తో కూడా మాట్లాడినాను, కలెక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చున్నాడు, తప్పకుండా అది సాయం చేస్తాం. ఆ ల్యాండ్ కానీ ఇస్తే కేంద్రీయ విద్యాలయం వాళ్ళు పెట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ అదైతే అప్లికేషన్ కూడా ఇచ్చింది, మూవ్మెంట్ కూడా వచ్చింది దీనికి. అది కూడా నేను అనుకుంటుంటా కావలికి అది ఒక మంచి ఇదవుద్ది. కేంద్రీయ విద్యాలయం అంటే మీ అందరికి తెలుసు దాని వాల్యూ కూడా. సో దాన్ని కూడా మనం కావలికి తీసుకురావాలని రిప్రజెంటేషన్ ఇచ్చుండా, అది కూడా వస్తుందనే అనుకుంటున్నా. ఈరోజు కావలి మీ అందరికీ తెలుసు ప్రతాప్ అతను ఒక వ్యాపారస్తుడు, అన్ని వదిలేసి కావలి ప్రజల కోసం కావలిలో అన్ని వదిలేసి అంటే వ్యాపారం వదులుకొని కావలి ప్రజల్లో
తప్పకుండా అతను మనం మంచి పనులు చేయాలని పక్కన పెట్టి వ్యాపారాన్ని దీంట్లో దిగి ఆయన ఎట్లా జరుగుతుందో నాకైతే తెలియదు కానీ ఎట్లా జరుపుతున్నాడు ఇక్కడ అన్ని వదులుకొని రావాలంటే చిన్న పని కాదది. మీ అందరి కోసం అన్ని వదులుకొని కావిలి కాన్స్టిట్యువెన్సీలో అతను చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. సో మీ అందరు కూడా ఈసారి కూడా ఆయన్ని తప్పకుండా గెలిపించాల. మీ అందరూ కూడా కృషి, ప్రతి ఒక్కరు కూడా సైనికుల్లాగా పనిచేస్తేనే ప్రతాప్ గెలిచేది. మీకు ఓపెన్ గా చెప్తున్నది, ప్రతాప్ ఇంటి కాడ కూర్చొని నేను గెలిపిస్తున్నావు గెలిచేస్తున్నావు అంటే కుదరదు. ప్రతి ఒక్కరు సిన్సియర్ గా పనిచేయాలా, చేస్తే తప్పకుండా గెలుస్తాడు, గెలిపించాలా. మనం అందరం కలిసి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే మన కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే ప్రతాప్ గౌడ్ ఇటువంటి వాళ్ళు అందరినీ మనం కృషి చేసి గెలిపించాల. ఫైనల్ గా మన గోల్ రీచ్ అవుతాం, తప్పకుండా కూడా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి. ఈసారి మీరందరూ కూడా చూస్తారు 4 నెలల్లో జరగబోయే ఎలక్షన్ లో కూడా. సో మీ అందరూ తప్పకుండా కష్టపడి పనిచేయండి, ప్రతాప్ని గెలిపించండి.